అలాగే చంద్రబాబు గారు జూన్ సంథింగ్ ఏదో డేట్ నాకు సరిగ్గా గుర్తులేదు, పలానా రోజు ఆయన ప్రమాణం చేయబోతున్నారు అని ప్రమాణ స్వీకారం సీఎంగా అని వాళ్ళ నాయకులు చెప్తున్నారు. జగన్ గారు జూన్ 10వ తారీఖున విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వాళ్ళ నాయకులు చెప్తున్నారు. అంటే ఇదే ఇందాక అనుకున్నాం కదా, ఏ ప్రతి పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ నాయకులు వాళ్ళ కాడర్ యొక్క జోష్ ఉంచడానికి. మీరు ఏ డేట్ ని ఇష్టపడుతున్నారు అని అడుగుతున్నారు. నేను ఏంటంటే ఏ డేట్ అయినా కావచ్చు, కానీ ఫైనల్ గా రాష్ట్రం అన్నది ఎదగాలని నేను కోరుకుంటాను. ఎవరి లీడర్షిప్ అయినా కానీ ఈసారి ఇవన్నీ మరిచిపోయి, ఈ విధంగా ఈ రాజకీయాలన్నీ మరిచిపోయి ఒక 5 సంవత్సరాలు అందరం కలిసి పనిచేద్దామని అంటున్నాను నేను. 5 సంవత్సరాలు, ఒక్క 5 సంవత్సరాలు అందరం కలిసి పనిచేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామన్నది నా కాన్సెప్ట్. సార్, ఇందాకలా అధికార వికేంద్రీకరణ కోసం మాట్లాడుతూ నేను ఒక క్వశ్చన్ కూడా అడిగాను, 3 రాజధానుల వికేంద్రీకరణ అంటున్నారు కదండి జగన్ గారు అని అన్నాను. సో ఆ విధంగా 3 రాజధానులు వికేంద్రీ అంటే 3 రాజధానులు పెట్టడం వలన వికేంద్రీకరణ జరిగి ఇది అంటే డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు మన రాష్ట్రం యొక్క విచిత్రమైన షేప్ చూడండి, ఆల్మోస్ట్ 1400 కిలోమీటర్లు మొత్తం కలిపేసి మీరు అంచనా వేసుకుంటే అది చాలా పొడవుగా ఉంటుంది. కాబట్టి క్యాపిటల్ అన్నది ఎప్పుడు కూడా సెంట్రల్గా లొకేట్ అవుతుంది. క్యాపిటల్ కావాల్సిన లక్షణాలు కూడా చాలా ఉన్నాయి. క్యాపిటల్ అన్నది ఒక నదీ ప్రవాహ ప్రాంతంలో ఉండడం, సెంట్రల్గా ఉండడం, అందరికీ అప్రోచబుల్గా ఉండడం, ల్యాండ్ అవైలబిలిటీ ఉండడం, ఇవన్నీ కూడా. ఎందుకంటే అమరావతి అన్నది ఒక రాజధానిగా మనమంతా అసెంబ్లీ సాక్షిగా తీసుకున్న నిర్ణయం. ప్రధానమంత్రి గారు వచ్చి అక్కడ భూమి శంకుస్థాపనలో పార్టిసిపేట్ చేయడం, వాళ్ళు సుమారుగా 2500 కోట్ల రూపాయల గ్రాంట్స్ ఇవ్వడం, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వడము, ఆ తర్వాత ప్రభుత్వాలు మారడం, ఆ తర్వాత ఈ విధమైన భూమికి తీసుకోవడం, మనం ఆల్రెడీ ఇది డిసైడ్ చేసుకున్నాం ఒకటి చేద్దామని. ఇప్పుడు ఏమవుతుంది, 3 రాజధానులు అంటున్నాం, ఇక్కడ నుంచి పాలనా రాజధాని విశాఖపట్నం, తర్వాత ఇప్పుడు ఏదైనా తర్వాత వచ్చేసి జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అని, న్యాయపరమైన రాజధాని కర్నూలు అని, తర్వాత ఈ శాసన పరంగా లెజిస్లేటివ్ క్యాపిటల్ వచ్చేసి అమరావతిలో ఉండాలని మీరు అంటున్నారు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక పర్టికులర్ పని కావాలంటే ఒక మనిషి ఎక్కడెక్కడికి తిరగాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఇచ్చాపురంలో ఉన్న వ్యక్తి హైకోర్టుకి వెళ్ళాలి, ఇచ్చాపురం నుంచి కర్నూలుకి వెళ్ళాలి. ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ కుప్పంలో ఉన్న వ్యక్తి ఏదైనా ఒక ఫైల్ పట్టుకొని వెళ్ళాలి, ఏదైనా పట్టి మూమెంట్ విశాఖపట్నానికి రావాలి. సో ఎలా అవుతుంది చూడండి ఈ క్రిస్ క్రాసింగ్. సపోజ్ ఇప్పుడు ఏమవుతుంది, ఈ 3 ఒకే స్థలంలో ఉంటే ఒక వ్యక్తి వచ్చిన వాడు అన్ని పనులు చూసుకుంటాడు. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక చోట పరిగెత్తాల్సి వస్తుంది. అందుకని జయ భారత్ నేషనల్ పార్టీ ఏమంటున్నామంటే, 26 అభివృద్ధి రాజధానులు చేయండి, మీరు 3 వద్దు, 26 అభివృద్ధి రాజధానులు చేయండి, 175 వికసిత కేంద్రాలుగా ఒక్కొక్క నియోజకవర్గాన్ని మీరు మార్చండి అని మేము అడుగుతున్నాం. ప్రతి జిల్లా కూడా ఒక క్యాపిటల్గా మారాలి. 26 రాజధానులు కానీ నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ప్రతి జిల్లాకు కూడా ఒక విశిష్టమైన స్థానం ఉండాలి. ఎందుకంటే అక్కడ ఉన్న రిసోర్సెస్ని బట్టి దాన్ని ఆ క్యాపిటల్గా చేయండి. కోనసీమ జిల్లాలో తీసుకోండి, అక్వా క్యాపిటల్ చేయండి. దాన్ని అక్వా కల్చర్ ఉంది, రైస్ ఉంది, మన దగ్గర ప్యాడీ పండుతుంది బ్రహ్మాండంగా, వాటన్నింటినీ క్యాపిటల్ అక్కడ తయారు చేయండి. ఐటీ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని తయారు చేయండి, తర్వాత వచ్చేసి మినరల్ క్యాపిటల్స్, తర్వాత హార్టికల్చర్ క్యాపిటల్గా రాయలసీమ జిల్లాను డెవలప్ చేయండి. ఇలా రకరకాల స్కోప్ ఉంది మనం చేయడానికి. డైరీ క్యాపిటల్గా మీరు చిత్తూరు ఆ జిల్లాని డెవలప్ చేయండి, ఎందుకంటే అక్కడ వాతావరణం కావచ్చు, అక్కడ ఉన్న ఇది కావచ్చు. ఆ విధంగా మీరు తయారు చేయొచ్చు, ఒక్కొక్క జిల్లాని మినరల్ క్యాపిటల్ చేయొచ్చు, ట్రాన్స్పోర్టేషన్ క్యాపిటల్. ఈ సేమ్ మోడల్ మీకు తమిళనాడులో దొరుకుతుంది. తమిళనాడు ఒక్కసారి మీరు అనలైజ్ చేస్తే అది ప్రతి జిల్లా కూడా ఒక క్యాపిటల్. వెళ్ళండి మీరు శివకాశీకి వెళ్ళండి, మీకు ప్రింటింగ్ అక్కడే, బాణాసంచా అక్కడే, తర్వాత తిరుపూర్కి వెళ్ళండి, హొయసరి అంతా మనం ఈ బనియన్లు కానీ వీటిలన్నిటి కూడా తిరుపూర్లో జరుగుతుంది. ట్రిచ్చికి వెళ్ళండి, ట్రాన్స్పోర్ట్ క్యాపిటల్. కోయంబత్తూర్కి వెళ్ళండి, మోటార్స్ పంప్ సెట్స్ ఇవన్నీ దగ్గర. సేలం వెళ్ళండి, స్టీల్ క్యాపిటల్. ఇలా ప్రతి జిల్లాను ఒక క్యాపిటల్గా వాళ్ళు తయారు చేసుకున్నారు. అందుకనే తమిళనాడు ఆ విధంగా అభివృద్ధి చెందింది. అక్కడ అగ్రికల్చరు, ఇండస్ట్రీ, ఈ రెండింటి మధ్య సమన్వయం ఎలా ఉంటుందంటే, ఈ 2 ఒకరినొకరు షేర్ చేసుకుంటారు. సో ఆ విధంగా చేసుకునే కెపాసిటీ మనకు బ్రహ్మాండంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక తమిళనాడుగా తయారవ్వాలన్నట్టు, అంటే ప్రతి జిల్లా కూడా ఒక కేంద్రంగా కావాలి అన్నది నా కాన్సెప్ట్. ఆ విధంగా తమిళనాడు తరహాలో అవ్వాలి. ఇప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కర్నూలులో హైకోర్టు పెట్టారు, ఏమవుతుంది, హైకోర్టు జడ్జీలు అందరూ అక్కడికి వెళ్తారు, ఒక బిల్డింగ్ వస్తుంది, జిరాక్స్ షాపులు పెరుగుతాయి, అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, రెంటల్ వాల్యూస్ పెరుగుతాయి. కానీ ఏమవుతుంది, ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కదా. దాని బదులు నేను అన్నది ఏంటంటే, అమరావతిని మీరు హైకోర్టుగా పెట్టండి, ఒక హైకోర్టు బెంచ్ విశాఖపట్నంలో పెట్టండి, ఇంకొక హైకోర్టు బెంచ్ కర్నూలులో పెట్టండి. అంటే రాయలసీమ జిల్లాలో ఉన్న వాళ్ళంతా కూడా హైకోర్టు పరిధిలో ఉన్న విషయాలు కర్నూలులో తెలుసుకుంటారు.
ఉత్తరాంధ్ర ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా విశాఖపట్నంలో అవుతుంది. ఇప్పుడు మన కేజీహెచ్ వచ్చేటట్టు ఉత్తరాంధ్ర వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేటట్టు ఇక్కడ హైకోర్టుకు వస్తారు. తర్వాత కృష్ణా గుంటూరు, తర్వాత ఈ నెల్లూరు ఇవన్నీ కూడా అమరావతికి వస్తారు. ఈ సిస్టమ్ మాకు మహారాష్ట్రలో ఉంది, బాంబేలో మెయిన్, ఔరంగాబాద్లో ఒక బెంచి, తర్వాత వచ్చేసి మాకు నాగ్పూర్లో ఒక బెంచ్. తర్వాత కావాలంటే ఒక సెషన్ మీరు ఎక్కడైనా పెట్టండి. సార్, ఈ బెంచ్ కావాలి అంటే ఇప్పుడు ఇలా పెట్టాలి అంటే మనం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, హైకోర్టు వారిని తీసుకుని రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి మనం తీసుకోవచ్చు. అది చేయొచ్చు, అది సులభం, అది చాలా సులభం. హైకోర్టుతో అయిపోతుంది అది పని. ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్రపతి గారు నోటిఫికేషన్ ఇష్యూ చేసేసారు అమరావతి. ఇప్పుడు ఇక్కడ దీన్ని హైకోర్టు సుప్రీంకోర్టుతో కన్సల్ట్ చేసుకుని దాన్ని బట్టి రెండు బెంచెస్ పెట్టుకోవచ్చు. ఏముంది అది, అది అది వికేంద్రీకరణ. అంటే ఫైనల్ గా వికేంద్రీకరణ అన్నది ప్రజల యొక్క సౌకర్యం కోసం ఉండాలి, ప్రజలను కష్టపెట్టడానికి కాదు. మీరు ఆ చివరి నుంచి ఈ చివరికి వెళ్ళండి, హైకోర్టు కావాలంటే కర్నూలుకి వెళ్ళండి, అభివృద్ధి మీకు ఏదైనా ఎగ్జిక్యూటివ్ మ్యాటర్ ఉంటే మీరు ఇక్కడికి రండి, లేకపోతే లెజిస్లేచర్ జరగాలంటే కావాలంటే మీకు ఒక సెషన్ మీరు విశాఖపట్నంలో పెట్టండి, ఒక బడ్జెట్ సెషన్ మీరు ఇక్కడ పెట్టుకోండి, ఒక వింటర్ సెషన్ కర్నూలులో పెట్టండి, ఒక వింటర్ సెషన్ విశాఖపట్నంలో పెట్టండి. సో దట్ ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా చర్చించబడతాయి ఆ టైంలో మాకు. ఎందుకంటే మహారాష్ట్రలో నేను పనిచేశాను కాబట్టి మా వింటర్ సెషన్ అన్నది నాగ్పూర్లో జరుగుతుంది. సో అందరూ అక్కడికి వెళ్తారు, ఓ 15-20 రోజులు అసెంబ్లీ సెషన్స్ అన్ని కూడా నాగ్పూర్లో జరుగుతాయి. కాబట్టి ఆ ప్రాంత ప్రజలు ఎవరైతే మేము అభివృద్ధి నుంచి నోచుకోవట్లేదని విదర్భ ప్రాంతం అంటారు దాన్ని, విదర్భ వాసులంతా కూడా మాకు ఇక్కడ అసెంబ్లీ జరుగుతాం కాబట్టి అప్పుడు వాళ్ళ సమస్యలన్నీ తీసుకొస్తారు అక్కడికి, అవన్నీ డిస్కస్ అవుతాయి. సో ఆ విధంగా పెట్టుకోవచ్చు మనం. సో ఈ విధమైన ఆలోచనలు ఉండాలి అన్నది నేను కోరుకుంటున్నాను సార్. అయితే అంటే మీ దృష్టిలో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పాలంటే దేన్ని చెప్తారండి? అమరావతి మనం అందరం కూడా కట్టుకున్నది అమరావతి. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు, మిగతా వాళ్ళు ఎవరు ఇల్లు కట్టుకోలేదు, నేను కట్టుకున్నాను ఇక్కడ అని. కాబట్టి అమరావతి రాజధాని అని అన్నారు, వాళ్ళ మంత్రులు కూడా చాలామంది కూడా మాట్లాడారు. సో ఆ విధంగా మనం ఆల్రెడీ అసెంబ్లీలో పాస్ చేసాం. ఇది అసెంబ్లీలో అన్ని పార్టీలు కలిసి మనం పాస్ చేసి అక్కడ ఒక ప్రోగ్రామ్ పెట్టి, కార్యక్రమం పెట్టి, ప్రధానమంత్రి గారిని పిలిచి, తర్వాత ఐ థింక్ ఇటు నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చినట్టున్నారు ఆ టైంలో, ఆయన వచ్చారు, అందరూ కలిసి మనం అంతా మనందరి సాక్షిగా అక్కడ శంకుస్థాపన జరిగింది అమరావతిలో. ఆ తర్వాత 33,000 ఎకరాలు మనము ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకొని మొదలుపెట్టి దానికోసం రాజ్యాంగ సవరణ కూడా తీసుకొచ్చాం మనం ఒకటి. ఆ తర్వాత వచ్చేసి అక్కడ ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళందరికీ కూడా ఇప్పటికి కూడా చెల్లిస్తున్నారు అమౌంట్, ఎందుకంటే వాళ్ళకు ఒక కమర్షియల్ కాంపోనెంట్ ఇస్తామన్నారు. రెసిడెన్షియల్ కాంపోనెంట్, కమర్షియల్ కాంపోనెంట్ ప్రతి ఒక్కరికి ఇస్తామన్నారు. సో అవన్నీ కూడా వాటికి ఇప్పుడు డబ్బులు కడుతూనే ఉన్నాం, కానీ రాజధాని ఏది డెవలప్ అవ్వలేదుగా. మరి ఇప్పుడు ఏ విధంగా డెవలప్ అవుతుందో చూడాలి, మరి వచ్చే ప్రభుత్వం ఏదైతే కావచ్చు, కానీ మరి రాజధాని ఏం చేస్తారనేది కూడా ఒక పెద్ద కాన్సెప్ట్. ఇప్పుడు ఏ ప్రభుత్వం రాబోతుందండి? వైసీపీ ప్రభుత్వం రాబోతుందా, టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని భావిస్తున్నారా? చేస్తున్నాం పోల్ అంచనాలు అంటే ఇప్పుడు మామూలు చూస్తూ ఉంటాను. నేను సెఫాలజిస్ట్ కాదు, నేను ఒక ఎగ్జిట్ పోల్ ఏజెన్సీ కూడా కాదు. ఎందుకంటే ప్రతి పార్టీ కూడా క్లెయిమ్ చేసుకుంటున్నారు వాళ్ళు. మాకు ఆయన 159 అదే అన్నాను, డీలిమిటేషన్ నంబర్ ఏదైతే ఉందో ఇద్దరు కలిపి మాట్లాడుతున్నారని నన్ను నేను. సో ఆ విధంగా కాకుండా 4వ తారీఖున ప్రజల యొక్క ఎవరికి వాళ్ళు ఓటు చేశారో వాళ్ళకి తెలుస్తుంది. కానీ నా కోరిక ఒకటి, ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా కూడా ఫైనల్గా ఈ 175 అన్నది అందరం కలిసి పనిచేద్దాం అంటాను నేను. ఎందుకు అందరం కలిసి పనిచేద్దాం, ఈసారికి 5 సంవత్సరాలకు ఒక్కసారి మనం అందరం కూడా మన వ్యక్తిగత విభేదాలు, పార్టీ విభేదాలు వీటిలన్నింటినీ పక్కన చేసుకొని రాష్ట్రం అన్నది మాకు ప్రాధాన్యం అన్న కాన్సెప్ట్తో కనుక మీరు రాగలిగితే అప్పుడు ఏమవుతుందంటే నిజమే. దానికోసం ఎవరైతే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారో వాళ్ళు పెద్ద మనసుతో అందరినీ ఆహ్వానించాలి. సార్, ఇప్పుడు మన రాష్ట్రంలో పెద్దల సభ ఉంది కదండి, సో మండలి మండలి శాసన మండలి శాసన మండలికి చాలా మందిని ఎన్నుకుంటూ ఉంటారు కదండి, రకరకాల రంగాల్లో పనిచేసిన వాళ్ళని, కొంత ఇంటలెక్చువల్ పీపుల్. సో అలాగా ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి కూడా ఉన్నవాళ్ళని, మీరు ఇందాక మన పివి గారు, వాజ్పేయి గారు ఎగ్జాంపుల్ చెప్పినట్టు, అట్లా ప్రతిపక్షంలో అద్భుతంగా ఆలోచించే వాళ్ళు, విజ్ఞులు, అంటే ముందుకు తీసుకుని వెళ్ళడానికి మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు అని, అంటే అలాగే ఏదైనా ఒక ఐడియాకి వస్తే అలాంటి వాళ్ళని ఎన్నుకొని చేస్తే బాగుంటుంది కదండి. బాగుంటుంది, అదే మనం అంటే అప్పుడు అప్పుడు ఈ వైరిభావం తగ్గుతుంది కదండి, ఒకరినొకరు కొట్టేసుకోవాలి, చంపేసుకోవాలి. అంటే ఇప్పుడు ఎలక్షన్ అంటే ఇంకా
అవతల వాళ్ళు రాజకీయంగా అంతమైపోవాలి అనే ఒక దీన్ని తీసుకొచ్చాం మనం. ఇప్పుడు ఏమవుతుంది, శాసన మండలిలో సభ్యులు ఎవరు అంటే పార్టీలో ఇద్దరు కొట్టుకుంటుంటే ఒకరిని తగ్గించడానికి నీకు శాసన మండలిలో సీట్ ఇస్తాంలే అని అంటున్నారు పార్టీలు అందరూ. ఇప్పుడు ఫైనల్ గా ఒక పార్టీలో ఇద్దరు కొట్టుకుంటారు ఆ సీట్ కోసం. వాళ్ళకి బుజ్జగింపు చర్యల్లో వాళ్ళకి ఏం ప్రామిస్ ఇస్తున్నారు, ఈయన శాసనసభకు ఉండనివ్వండి మీకు శాసన మండలి ఇస్తామంటే ఫైనల్ గా శాసన మండలిలో ఈ విధంగా బుజ్జగింపుల కోసం అది ఉపయోగపడుతుంది. కానీ నేనంటే పార్టీల బుజ్జగింపులోనే శాసన మండలి సభ్యులంతా నిండిపోతున్నారు. అంటే అందులో విజ్ఞులు ఎంతమంది ఉండొచ్చు కదండి, తీసుకోవాలి. ఇప్పుడు ఉండొచ్చు, ఒక లాయర్ ఉండొచ్చు, లేదా ఎడ్యుకేషనిస్ట్ తీసుకురానివ్వండి వాళ్ళందరినీ. ఒక మంచి వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రాన్ని అంతా కూడా బ్రహ్మాండంగా ఈ ఏమంటారు మీరు ఈ మన వ్యాక్సిన్స్ వీటిలన్నీ చెప్పిన శాంత బయోటెక్స్ వరప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, అటువంటి వారిని తీసుకురావాలి. ఇక్కడ తీసుకొచ్చి వారికి సముచిత స్థానాన్ని కలిపి వారికి ఉన్న విశిష్టమైన జ్ఞానాన్ని అక్కడ ఉపయోగించుకోవాలి మనం. కాదు అలాంటి వాళ్ళు వస్తారా సార్ ఈ రాజకీయాలు చూసి మాకెందుకంత అన్నం పిడిచి పారిపోతే? వీళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎవరైతే రాలేకపోతారో అటువంటి వాళ్ళని అక్కడ పెట్టాలి. అందుకనే పెద్దల సభ అన్నాం మనం, పెద్దల సభ అందుకనే మనం ఏర్పాటు చేసింది. పెద్దల సభ అన్నా కూడా ఈ మధ్య పరిణామాలు అవన్నీ కూడా చూస్తున్నాం. ఎవరిని చూడండి, ఎవరైనా బిజినెస్ పీపుల్ ఇవన్నీ కూడా ఏంటంటే ఆ పార్టీలకు కొద్దిగా రకంగా వాళ్ళకు ఆర్థికంగా బలోపేతం అవడానికి ఈ రాజ్యసభ సీట్లు కూడా కేటాయిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పరిమల్ నత్వానీ గారికి మన రాష్ట్రానికి ఏం సంబంధం అండి? ఆయన పట్టుకుని ఇక్కడ నుంచి రాజ్యసభ పంపించాం మనం. అంటే వాట్ ఈస్ హిస్ రిలెవెన్స్? ఓకే, ఆయన వల్ల ఏమైంది? దాని బదులు ఇక్కడ ఎవరైనా రాష్ట్రానికి ఉపయోగపడిన వ్యక్తులు ఎవరినైనా పంపించగలిగితే మనం, ఆయన ఏం చేశారు, ఆయన 5-6 సంవత్సరాల్లో ఏం చేశారన్నది ఒక ఎప్పుడు కూడా రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. వాట్ ఈస్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ఆంధ్రప్రదేశ్? ఎప్పుడు మాట్లాడినట్టు కూడా నేను రాజ్యసభలో ఎప్పుడు చూడలేదు. మరి ఈ రాజ్యసభ అటువంటి వాటికి వినియోగించాలి. కానీ మనకెవరో సపోర్ట్ చేస్తున్నారు లేకుంటే వీళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు వీళ్ళని బుజ్జగించడానికి కౌన్సిల్ సీట్ ఇస్తానంటే ఏమవుతుందంటే దాన్ని విశిష్టమే. అందుకనే చాలా చోట్ల అసలు కౌన్సిల్ అవసరం లేదు కూడా అన్నారు, చాలా చోట్ల అబాలిష్ చేశారు. ఐ థింక్ మొత్తం దేశంలో 5-6 రాష్ట్రాల్లోనే ఈ మండలి ఉంది, మిగతా చోట్ల శాసన మండలి లేదు. సో ఈయన యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని రద్దు చేయాలని చెప్పారు కదా, తర్వాత వాళ్ళ మెజారిటీ వచ్చే అదే చూస్తున్నారండి. రాజకీయాల్లో ఫైనల్గా దీన్ని బుజ్జగింపు చర్యల కోసం ఉపయోగించుకుంటున్నారు, కానీ రాష్ట్ర అభివృద్ధికి ఎక్కడ దాని కాంట్రిబ్యూషన్ మనకు అందట్లేదు. సో అవన్నీ కూడా ఆలోచించాల్సిన అంశాలు ఇవన్నీ కూడా. సార్ ఫైనల్గా ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, 4వ తారీఖునే రిజల్ట్స్ రాబోతుంది. సో మీ మీ భవిష్యత్తు కూడా ప్రజల చేతిలో ఉంది. మీరు శాసనసభలో అడుగు పెడతారా లేదా, అధ్యక్ష అంటారా రిప్రజెంట్ చేస్తారా లేదా అనేది. ఒకవేళ శాసనసభలో అడుగు పెట్టకపోయినా కూడా, అంటే ఒకవేళ అలాంటి పరిస్థితి, అంటే అడుగు పెట్టాలని కోరుకుంటున్నాం అందరూ మీలాంటి వాళ్ళు, ఒకవేళ మీకు తీర్పు వ్యతిరేకంగా వచ్చినా కూడా ఇదే రాజకీయ వ్యవస్థలో ఉంటారా? ఉంటాం, కంటిన్యూ తీసుకుంటే. మీ మార్పు ఏదైతే దేనికోసం పోరాడుతున్నారో పోరాడతారా సార్? ఎస్ డెఫినెట్గా. నాకేంటంటే అందరం కలిసి పోరాడదాం అన్నది ఒక కాన్సెప్ట్ 5 సంవత్సరాల కోసం. అందులో జై భారత్ నేషనల్ పార్టీ తన భూమిక ఏంటంటే ఖచ్చితంగా పోషిస్తుంది. మనం ఒక్కొక్క ఇష్యూని తీసుకొని సాల్వ్ చేద్దాం అందరం కలిసి. ఈ 5 సంవత్సరాలు అందరం ఇవన్నీ వదిలేసి రాష్ట్రం కోసం పనిచేద్దామని నా ప్రకారం అనుకుని అందరినీ కలుస్తాను నేను వెళ్ళి ఎలక్షన్స్ తర్వాత. అందరినీ కలిసి ఒకసారి ఈ విధమైన వాతావరణాన్ని ఒకటి ఏర్పాటు చేద్దాం, ఒక కోఆర్డినేటింగ్ బాడీ కూడా ఒకటి పెట్టుకుందాం. ఏమైంది, సమన్వయ కమిటీ లాగా పెట్టేసి అన్ని పార్టీల వాళ్ళు కలిసి ఒక చిన్న ఒక్కొక్క ఎలా పరిష్కారం తీసుకురావాలన్న దాని గురించి కూడా అందరం కలిసి ఆలోచిద్దాం. ఇది చాలా ముఖ్యమైన విషయం సార్. ఇప్పుడు ఇమీడియట్గా అంటే జూన్ 4 తర్వాత ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు. సో ఓడిన పార్టీ చేయాల్సిన పని ఏంటండి? ఓడిన పార్టీ చేయాల్సిన పని ఏం లేదు. ఓడిన పార్టీ అంటే ఏంటంటే ఆ ప్రజల అభిమతాన్ని వాళ్ళు ప్రకటించలేదు అన్నది. యాక్చువల్గా మీరు చూసుకుంటే ఏ పార్టీ గెలిచిన పార్టీ కూడా వాళ్ళకు వచ్చే ఓట్లు చూసుకుంటే 40-45%, అంటే 55% ప్రజలు మిమ్మల్ని కోరుకోలేదనే కదా. మీకు 45%తో మీరు కనుక రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తే అంటే రాష్ట్రంలో 55% మంది మిమ్మల్ని కోరుకోలేదు. కాబట్టి నేను అనడం ఏంటంటే ఈ 55% కోరుకున్న వాళ్ళు ఎవరు? ప్రతిపక్షాలు, మిగతా పార్టీలు. కాబట్టి వీటిలన్నింటినీ కలిపి ఇది 100% చేద్దామంటున్నాను. ఒక 100%గా మనం అందరం కలిసి మనం కోరుకుందాం అన్నది. సో మెయిన్ బ్రాడ్ ఇష్యూస్ ఏంటో నోట్ చేసుకుందాం. సో వాటన్నిటి గురించి అందరం కలిసి పనిచేద్దాం. అంటే నా ఉద్దేశం ప్రజాస్వామ్యం ఫరిడి వెళ్ళాలి అంటే బాగుండాలి అని అంటే ఈ ఓడిన పార్టీ వాళ్ళు ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎలాగా జోష్లో ఉంటారు. సో వాళ్ళ అధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళ అనుకున్నట్టు ఒక పరిపాలన సాధించడానికి ప్రయత్నిస్తారు.
ఓడిన పార్టీ వాళ్ళు ఎలా ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి? అది ఏమవుతుందంటే గెలిచిన పార్టీ వాళ్ళు ఓడిన పార్టీ వాళ్ళని ఎలా సమన్వయం చేసుకుంటున్నారు, వాళ్ళని సమావిష్టం చేసుకుంటున్నారు, దాని మీద మీరు అన్నట్టు ప్రజాస్వామ్యం పరిడ వెళ్ళడానికి, ఎందుకంటే అధిక మెజారిటీ పార్టీ ఎప్పుడు కూడా చిన్న పార్టీని కలుపుకొని తీసుకువెళ్ళగలి. ఇందులో మంచి ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళని కమిటీల్లో వేయండి, ఇందులో మంచి విఘ్నత ఉన్నవాళ్ళు ఎవరైనా మంచి హైలీ క్వాలిఫైడ్ ఉంటే వాళ్ళ కింద ఒక కమిటీ వేయండి. ఏమైంది, మీరు అంతగా అయితే వీలైతే ఇందులోంచి ఒక రెండు ఇద్దరు మినిస్టర్ ఇవ్వండి, ఇద్దరు మినిస్టర్లుగా తీసుకోండి. ఏమైంది, రాజా రామన్న గారు ఉండేవాళ్ళు అప్పుడు, ఆయన అటామిక్ ఎనర్జీ కమిషన్, ఆయన విపీ సింగ్ గవర్నమెంట్లో ఆయన మంత్రిగా ఇచ్చారు ఆయన. ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ సుబ్రహ్మణ్యం స్వామి గారు, ఆయన జనతా పార్టీలో ఉండేవారు. ఆయన్ను కామర్స్ దీనికి ఒక పెద్ద కమిటీకి ఆయన చైర్మన్, పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు చేశారు అది. ఇది రాజనీతి. కాబట్టి వచ్చే 5 సంవత్సరాలకు మనకు కావాల్సింది రాజకీయం కాదు, ఈ స్టేట్కి రాజనీతి కావాలన్నది నేర్చుకోవాలి. కాబట్టి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఈగోస్ వదిలేసి ఈ గిరి గీసుకొని మనం ఉండకుండా, రాష్ట్రం మన పరిధి అన్నది కనుక భావించి, మన నియోజకవర్గం మన పరిధి కాదు, మన రాష్ట్రం మన పరిధి అని ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే, ఆ విధమైన సౌహార్ద ఆ విధమైన కార్డియల్ రిలేషన్ ఏదైతే ఉంటుందో ఆ విధంగా మనం తీసుకువెళ్ళాలి. కాబట్టి అసెంబ్లీలో కూర్చొని ఒకరినొకరు తిట్టుకోవడం, గేలి చేయడం, అపహాస్యం చేయడం ఇలాంటివన్నీ వదిలేసి ఇష్యూస్ గురించి మాట్లాడదాం, అందరూ కోఆపరేషన్తో ఎలా వెళ్తారన్నది మాట్లాడాలన్నది, లేకుంటే ఈ రాష్ట్రానికి మళ్ళా భవిష్యత్తు ఉండదన్న భయం మా అందరిలో ఉంది. కాబట్టి ఈ సమన్వయ భూమిక అన్నది చాలా ముఖ్యం. అదే మేము జయ భారత నేషనల్ పార్టీ ఈ సమన్వయ భూమిక అన్నది ఖచ్చితంగా పోషిస్తుందని మేము అంటున్నాం. సార్, ఒకవేళ జేడీ గారికి మీకు సీఎం అయ్యే అవకాశం వస్తే ఏం చేస్తారు? చేంజ్, సీఎం నా డెఫినేషన్లో చేంజ్ మేకర్. సీఎం ఈజ్ నాట్ చీఫ్ మినిస్టర్, ఈజ్ ఎ చేంజ్ మేకర్. ఐఎమ్ ఆల్రెడీ ఏ సీఎం. ఐ ఆల్వేస్ వాంట్ టు బి ఏ చేంజ్ మేకర్. కాబట్టి సీఎం అన్నది ఒక పోస్ట్ మీరు చూసుకుంటారు, కానీ మార్పు తీసుకున్న దానికి ఒక మాధ్యమం అన్న వ్యక్తిగా మనం ఉండాలి అన్నది. అదే అంటున్నాను, ఈ రాష్ట్రం యొక్క ప్రయారిటీస్ ఏంటి అన్నది మనం ఆలోచించాలి. మొదట ఈ రాష్ట్రానికి ఉన్న వనరులు ఏంటి, ఈ రాష్ట్రానికి ఉన్న అద్భుతమైన అవకాశాలు ఏంటి, హ్యూమన్ రిసోర్సెస్ ఎంత ఉంది, మనం ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందవచ్చు అన్నది. నేను హ్యావ్ మై ఓన్ ప్లాన్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఎక్స్పర్ట్స్ని పిలుద్దాం, వాళ్ళని కూర్చోబెడదాం, ఏ ఏ ఫీల్డ్స్లో బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్ళాలంటే టూరిజం డెవలప్ చేద్దాం మన దాంట్లో, ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, మన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటట్టు అగ్రి ప్రాసెసింగ్ ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. వీటన్నింటినీ సమిష్టిగా కూర్చొని మనం చేద్దాం. మూతపడిపోయిన ఈ షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, వీటన్నింటినీ కూడా కేవలం షుగర్గా కాకుండా వాటి నుంచి మొలాసెస్ కానీ మిగతా ఎన్నో విషయాలు మనం అందులో తయారు చేయవచ్చు. కాబట్టి ముఖ్యంగా ఇతర దేశాలు ఏ విధంగా చేస్తున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ వియత్నాం లాంటి దేశం ఫుడ్ ప్రాసెసింగ్లో ఎంత ముందుకు వెళ్ళిందో చూడండి. మన దగ్గర హార్టికల్చర్ ఇంత ఉన్నా కూడా మనకు ఎంతో నష్టపోతున్నాం, వీటన్నింటినీ కూడా ఎలా మనం ప్రాసెసింగ్ చేసి వాల్యూ యాడ్ చేయవచ్చు. ఒకసారి వియత్నాం నుంచి వచ్చే ఫ్రూట్స్ అవి ఒకసారి చూడండి, వాళ్ళు ఎట్లా మన ఈ కుర్కురేలు ఇవి ఉంటాయి కదా, దాని బదులు వాళ్ళు ఫ్రూట్స్ని ఆ విధంగా తయారు చేసి అందులో ఉన్న మాయిశ్చర్ తీసేసి వాళ్ళు పెడతారు. కాబట్టి మీరు సంవత్సరం పొడుగునా మీరు పిల్లలు ఆ విధంగా ఫ్రూట్ ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటివన్నీ మనం తీసుకురావచ్చు, చాలా అవకాశాలు ఉన్నాయి. హెల్దీ కూడా, హెల్దీ కూడా అది. ఇవన్నీ కూడా జంక్ ఫుడ్, ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా మన న్యాచురల్గా ఉన్న మన ఫ్రూట్స్ని మనం అందిద్దాం. ఇలా చేసుకోవడానికి చాలా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మనం కనుక ఈ పరిశ్రమలు తీసుకురాగలిగితే పట్టణ ప్రాంతాలకు ఈ మైగ్రేషన్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు చూడండి, పట్టణ ప్రాంతాలు చూస్తున్నాం, 1/2 గంట వర్షం పడితే మొత్తం జలాశయంలాగా మారిపోతుంది. దానికి ప్రధానమైన కారణం వలసలు, దాని మీద ప్రెషరు. కాబట్టి అక్కడ ఉన్న చెరువులు కానీ డ్రైనేజీలు కానీ వీటన్నిటి మీద అతిక్రమణలు, వీటన్నిటి వల్ల ఏమవుతుంది? ఇప్పుడు చూసే మనం దుబాయ్లో ఏమైందో, 1 సంవత్సరం వర్షం అంతా ఒక రోజు పడింది. ఇప్పుడు మనం హైదరాబాద్లో 1 రోజు వర్షం కొడితే చూడండి మొత్తం స్విమ్మింగ్ పూల్లా తయారవుతుంది. దానికి ప్రధానమైన కారణం ఎన్క్రోచ్మెంట్స్, దీనికి కారణం మైగ్రేషన్. మైగ్రేషన్ ఎప్పుడైతే వలసలు వస్తారో సివిక్ బాడీ మీద ప్రెషర్, కాబట్టి అక్కడున్న కార్పొరేటర్ వీళ్ళందరికీ నాలాల మీద చెరువుల మీద అతిక్రమణ చేసే ఇళ్ళు కట్టించేస్తారు. దానివల్ల ఏమంటే నీళ్లు ఎక్కడికి వెళ్ళాలి? ఫైనల్గా సిటీలోనే మిగిలిపోతుంది. సో ఆ విధంగా చూసుకుంటే గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నది మెయిన్ కాన్సెప్ట్ నాకు ఎప్పుడు కూడా. విలేజెస్ అని నేను ఎప్పుడు ఎందుకు అంటుంటానంటే, భారతదేశం ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాధాన్యమైన ప్రాంతం. గ్రామీణ ప్రాంతాలు చాలా ముఖ్యం. మనం ఎప్పుడు కూడా స్మార్ట్ సిటీలు అంటుంటాం, ఐ వాంట్ స్మార్ట్ విలేజెస్. స్మార్ట్ విలేజెస్ తీసుకురావాలి. పూరా కాన్సెప్ట్ తీసుకురావాలి మా గురువు గారు అబ్దుల్ కలాం గారి కాన్సెప్ట్, ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అంటాడు.
మంచి డ్రైనేజ్ సిస్టము, మంచి రోడ్స్, మంచి వైఫై సిస్టము, ఇవన్నీ తీసుకుంటే ప్రజలు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. కోవిడ్లో ఏం చేశారు ప్రజలు? గ్రామాల నుంచే వర్క్ ఫ్రం హోమ్ చేశారా లేదా? అది చూడండి, అవన్నీ మన ఉదాహరణ. చేసుకున్నారు, ఏసీ కూడా అవసరం లేదు, అమ్మ నాన్నలతో కూర్చున్నారు అందరు కూడా. ఇప్పుడు చూడండి, నేను విశాఖపట్నం నార్త్లో క్యాంపెయినింగ్ చేసేటప్పుడు ఎన్నో ఇళ్లలో ఇద్దరు పెద్దవాళ్ళు, పిల్లలంతా అమెరికాలో ఉండిపోయారు. పాపం వీళ్ళు ఎంత క్షోభ వీడియో కాల్లో చేసుకుంటూ పిల్లల్ని, మనవాళ్ళని, మనవరాల్ని చూసుకుంటూ, లిటరల్గా వాళ్ళలో ఉన్న బాధను చూశాను వాళ్ళ కళ్ళలో. అలా కాకుండా అందరూ ఇక్కడికి వచ్చి చేసుకునే విధంగా మనం చేయగలిగితే ఎంత బాగుంటుంది. ఎందుకంటే భారతదేశానికి కుటుంబ వ్యవస్థ చాలా ప్రధానమైనది. ఆ కుటుంబ వ్యవస్థను మనం బలోపేతం చేయాలి. భారతదేశానికి ఒక రికగ్నిషన్ వరల్డ్ వైడ్ గా రావడానికి కుటుంబ వ్యవస్థ కారణం కదా సార్. భారతదేశ కుటుంబ వ్యవస్థ మొత్తం ప్రపంచంలోనే అది ప్రసిద్ధి పొందిన, దాన్ని మనం కాపాడుకోగలగాలి. అది కాపాడుకోవాలంటే మనకు ఆయువు పట్టైన గ్రామాలను అభివృద్ధి చేయాలి. అంటే గ్రామాల్లో మనం అభివృద్ధి చేసి గర్వంగా గ్రామాల్లో ఉండేటట్టు చేయాలి. ఇప్పుడు గ్రామాల్లో ఉండడానికి యువత ఇష్టపడడం లేదు. అందరూ కూడా పక్కన ఉన్న తాలూకా ప్లేస్కో, డిస్టిక్ ప్లేస్కో, వీలైతే రాష్ట్ర రాజధానికో, లేకుంటే అమెరికాకో వెళ్ళిపోతున్నారు. గ్రామంలో ఉండే వాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కూడా, మా వాడు పలానా సిటీలో ఉన్నాడని చెప్పుకోవడానికి ఆనందపడుతున్నారు. దాన్ని మార్చాలి మనం, దాన్ని మార్చాలి. మా వాడు హైదరాబాద్ లో ఉన్నాడను, ఢిల్లీలో ఉన్నాడను, ముంబైలో ఉన్నాడను చెప్పుకోవడానికి, లేదా అమెరికాలో ఉన్నాడను. దాన్ని మార్చాలి, లేకుంటే ఏమవుతుందంటే పరిస్థితులు చక్కదిద్దబడవు. సిటీలన్నీ కూడా వీటిని అకామిడేట్ చేయలేవు. దానివల్ల మళ్ళా రేపే మనం దాని యొక్క ఫైనల్గా మనమే అనుభవించాల్సి వస్తుంది. విరుగుటకరంగా అవుతుంది. కాబట్టి ఏది అక్కడ ఆ విధంగా జరగాలి, ఏ పని జరగాల్సింది అక్కడే జరగాలి. దానికోసం అందరం కలిసి పనిచేయాలన్నది నా కాన్సెప్ట్. సో ఈ ప్రపోజల్స్ అన్ని ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి, డెఫినెట్గా దృష్టికి వెళ్ళాలి, నాయకుల దృష్టికి వెళ్ళాలి. వాళ్ళు ఒక మార్పు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఒక మంచి అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ని మీరు కళ్ళగన్న ఆంధ్రప్రదేశ్ రేపు పొద్దున్న రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా సుదీర్ఘంగా టైం ఇచ్చారు. చూసారు కదండి, జేడి లక్ష్మీనారాయణ గారితో ఒక సుదీర్ఘమైన ఇంటర్వ్యూ. అంటే ఆయనతో ఎప్పుడు చేసిన ఇంటర్వ్యూ చేసినా నేను చాలా సుదీర్ఘంగానే చేస్తానని వేరే విషయం, కానీ ఈరోజు రకరకాల విషయాల మీద చేసే అవకాశం వచ్చింది. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్. బాయ్ బాయ్.